ఓసిల్లో ఆర్థికంగా వెనకబడ్డ వారికి రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర రెడ్డి ఐక్య వేదిక ప్రతినిధులు కోరారు. ఈ మేరకు కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 24వ తేదీన చెలో ఇంద్రా పార్క్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర రెడ్డి ఐక్య వేదిక ఉపాధ్యక్షుడు రవీంద్ర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మహాదీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్డి కులస్థులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రెడ్డి ఐక్య వేదిక అసోసియేట్ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెడ్డి కులస్థులంతా పెద్ద ఎత్తున కదిలి ఇందిరా పార్కుకు 24వ తారీఖు ఉదయం 10 గంటలకు చేరుకోవాలని ప్రతి రెడ్డి బిడ్డకు ఈ వేదిక ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. పేదరికానికి ఏ కులము లేదు అని నరేంద్ర మోడీ గారు కేంద్రం నుండి 10% రిజర్వేషన్ ఇచ్చి అగ్ర కులాల్లోనే పేదలను ఆదుకోవడానికి అందులో కూడా పేదలు ఉన్నారని గ్రహించి చలో ఇందిరా పార్క్ హైదరాబాద్ అనే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ సాధించాలి, అమలు చేయాలనే డిమాండ్ కొరకు మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు ఎడ్యుకేషన్లో అయితేనేమి ప్రతి దానిలో దాదాపు ఎడ్యుకేషన్ పరంగా చూస్తే 60,000 పైన విద్యార్థులు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం నష్టపోయినారు. దీన్ని అధిగమించాలంటే మనందరం కలిసి కలిసికట్టుగా పెద్దగా ఉద్యమించాల్సిన అవసరం వచ్చింది. అందరూ కూడా ఈ ఓసీలు ఆలోచించాల్సింది ఒకటే, నాకేం లేదు, నాకేం అవసరం లేదు రిజర్వేషన్ అనుకోవద్దు. పిల్లల భవిష్యత్తు, మన దానిలో ఎంతోమంది పేదలు ఉన్నారు, వారి భవిష్యత్తు గురించి మనందరం ఆలోచించి ఈ దీక్షను విజయవంతం చేయాలంటే 24 నాడు పెద్ద ఎత్తున తరలి మన సంఘటిత భావాన్ని ఇందిరా పార్క్ దగ్గర చూపించినట్టు